నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, నారీసేన ఫౌండర్, దత్త సేవకురాలు శ్రీమతి లత గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే అక్క. జై గురుదత్తారా. అక్క, ఒక ఎపిసోడ్ లో ఒకరు అడగడం జరిగింది, వివాహం త్వరగా అవ్వటం కోసం దత్త చరిత్ర పారాయణంలో కనుక లేకపోతే శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో కానీ ఏ అధ్యాయం పారాయణం చెయ్యాలి అంటూ అడిగారు అక్క. దానికి మీ సమాధానం చెయ్యాలి పద్మిని, మనం చెప్పింది చెయ్యకుండా ఫలితం రొచ్చేయాలి అని అంటే మాత్రం రాదు. ఖచ్చితంగా మనం చెప్పినట్టు చేసి ఇద్దరు ముగ్గురికి సంబంధాలు కుదిరే వాళ్ళు రెడీగా కూడా ఎప్పుడు కావాలన్నా చెప్తారు. నాకు తెలిసి ఇప్పుడు డిసెంబర్ లోనే పెళ్లిళ్ళు, కార్తీక మాసంలో ఇద్దరికి. శ్రీపాద శ్రీవల్లభ చరిత్రలో 46వ అధ్యాయము, దానికి సంబంధించి 41 రోజులు ఈ కార్తీక మాసం అంతా చదివితే కార్తీక మాసంలో కన్యాదానం చేస్తే ఎంతటి ఫలితం. అలా మీరు వచ్చే కార్తీక మాసంకైనా మా పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలి, ఇంకా మేము ఎన్ని చేసినా మా కర్మ తీరట్లేదు, ఏమైందో మాకు తెలియదు అనుకునే వాళ్ళకి నేను చెప్పే ఈ అధ్యాయము 46వ అధ్యాయము ధనగుప్తుల వారింటికి వెళ్ళుట. ఇది కనుక్కోవాలి, బాగా గుర్తు చేసుకోవాలి వాళ్ళు టాపిక్, ఎందుకంటే ఒక్కొక్క దాంట్లో అధ్యాయాలు మారిన ఈ టాపిక్ మారదు కదా, ఆ టాపిక్ చదవాలి. ధనగుప్తుల వారింటికి వెళ్ళుట ఎలా ఉంటుందంటే, ఇక్కడ శ్రీపాదుకలపై మంత్రాక్షతుల వృద్ధి చెందుట అని. శ్రీపాదులు వారి లీలలు అగమ్య గోచరము, శ్రీ పద్మావతి అమ్మవారి జన్మ నక్షత్రము మృగశిర, శ్రీ వెంకటేశ్వరుని జన్మ నక్షత్రము శ్రవణము, ఉత్తరా పాల్గుని నక్షత్రము అమ్మవారికి మిత్రతారైంది పెళ్లికి. వెంకటేశ్వర స్వామికి పరమమిత్రతారైనది, అందుచేత వారి దివ్య కళ్యాణము ఉత్తరా పాల్గుని నక్షత్రము రోజు జరిగినది. నాయనలారా, నేడు కూడా ఉత్తరా పాల్గుని నక్షత్రము ఈ దివ్య నక్షత్రము నాడు శ్రీపాద శ్రీవల్లభుల పాదుకలపై మంత్రాక్షతులుండుట తాము సాక్షాత్తు పద్మావతి వెంకటేశ్వర స్వామి స్వరూపమే అని తెలియచేయుటకు వారిట్లా చేసిరి. ఒకరోజు సేమ్ ఉత్తర పాల్గుని నక్షత్రం రోజే శ్రీపాదులు వారి పాదుకల మీద అక్షింతలు కనబడ్డాయట. అప్పుడు ఏంటి, ఎందుకు ఇలా ఉత్తర పాల్గుని నక్షత్రం రోజు కనబడ్డాయంటే ఆయన చెప్పడం జరిగింది, నేనే వెంకటేశ్వర స్వామి, నేనే పద్మావతి అని శ్రీపాద శ్రీవల్లభులు, అందుకే దానికి ఇది ప్రత్యామ్నాయం. ఇక్కడ కళ్యాణం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి పద్మావతి కళ్యాణం గురించి, వారి నక్షత్రాల గురించి, వారి వివాహం గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ అధ్యాయం ఎవరైతే పారాయణం చేస్తారో 41 రోజులు వాళ్ళకి తప్పకుండా వెంటనే పెళ్లి సంబంధం కుదురుతుంది. రైట్, సంకల్పం చెప్పుకోవాలి, సంకల్పం చెప్పుకోవాలి. పిల్లల కోసం తల్లిదండ్రులు చేయొచ్చాక చేయొచ్చు పద్మిని. ఇప్పుడు పిల్లలే చేస్తే చాలా మంచిది, ప్రతి ఒక్కరు కూడా మా పిల్లలు చేయలేరు మేం చేస్తామని అంటే రేపు పొద్దున మీ పిల్లలు కూడా ఆ పిల్లలకి ఏం చెప్పరు, మళ్ళీ శాస్త్రాలు ఎలా తెలుస్తాయి, ఇవన్నీ వాళ్ళు ఎప్పుడు చదువుకుంటారు, ఎప్పుడు నేర్చుకుంటారు. మీ పిల్లలకి ఫలితం రావాలంటే మీ పిల్లలే చేయాలి, మేము చేస్తాం మేం చేస్తాం అంటే ఎలా అవుతుంది అంటే అడుగుతూ ఉంటారు. వాళ్ళు ఏమో మొండిగా ఉన్నారండి, కొంతమంది అంటూ ఉంటారు ఫారెన్ లో ఉన్నారు మా పిల్లలు, అలా చేయొచ్చు చేయొచ్చు. మీ పిల్లల పేరు మీద సంకల్పం చెప్పుకొని చక్కగా స్వామివారి దగ్గర మీ గోత్రనామాలు చెప్పుకోండి. ముందు కళ్యాణం గురించి కాబట్టి చెప్తున్నాను, వేరే వాటికి దేనికి చెప్పలేదు. ఇలా గోత్రనామాలు చెప్పుకోండి, సంకల్పం చెప్పుకోండి, మా అబ్బాయి పెళ్ళు లేదంటే మీ అమ్మాయి పెళ్ళు అని చెప్పుకొని అక్కడ అక్షింతలు వదిలిపెట్టండి నీళ్ళతో. తర్వాత స్వామికి చక్కగా ఒక నైవేద్యం చేసి పెట్టండి, అగరత్తులు వెలిగించండి, ధూపం వేయండి స్వామికి, పూలు నేను ఎప్పుడు చెప్తాను కదా పసుపు రంగు పూలతో అలంకరణ చేసి అధ్యాయం చదవటం ప్రారంభించండి. అది గురువారమే ప్రారంభించమంటారు, గురువారం ప్రారంభిస్తేనే మంచిది. కార్తీక మాసం వస్తుంది, దీపావళి మర్నాడు నుంచి కార్తీక మాసం వస్తుంది కదా, 14 నుంచి వస్తున్నట్టుంది కార్తీక మాసము. అప్పటి నుంచి మొదలుపెట్టి 41 రోజులు చేయండి. తర్వాత ధనుర్మాసం వస్తుంది కదా కార్తీకం తర్వాత, 2 మాసాలు మంచివి, కంటిన్యూ చేయండి, 41 రోజులు చేయండి. మధ్యలో మీకు గ్యాప్ వచ్చినా మళ్ళీ కవర్ చేసుకోండి, ఆ 3 రోజులు వదిలేసి మళ్ళీ కవర్ చేసుకోండి. ఖచ్చితంగా వివాహాలు కుదిరాయి, జరిగాయి ఈ చదవటం వల్ల. ఇంకేం నియమాలు పాటించాల్సి ఉంటుంది అక్క? ఆ 41 రోజులు మాత్రం ఇంట్లో నాన్ వెజిటేరియన్ వండినా కూడా ఎవరైతే
దీన్ని దీక్షగా చేస్తున్నారు, ఇది ఒక సాధన, సాధనగా చేస్తున్నారు, వాళ్ళు తినకూడదు. అయినా ఇంకా కార్తీక మాసం మొదలవుతుంది, తింటారా నాన్ వెజ్? మామూలుగా జనరల్ గా తినే వాళ్ళు తింటారేమో, చాలా మంది తినరు, చాలా మంది తినరు. ఎక్కడైనా తినే వాళ్ళు ఉంటే కూడా చెప్తున్నారు, బై ఛాన్స్ ఉండరు, మా ఇంట్లో ఊరుకోరు, వినరు అనే వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట. వేళ ఇంటి సభ్యులు వేరే ఎవరు తిన్నా కానీ చదివే వాళ్ళు మాత్రం తినకూడదు. తినకూడదు. మీ అబ్బాయి పేరు ఏదో పేరు శ్రీకాంత్ అనుకోండి, అమ్మాయి పేరు పావని అనుకోండి, మా అమ్మాయి పావని వివాహం జరగాలి, శ్రీపాద స్వామి మీ మీద భక్తి విశ్వాసం నమ్మకంతో చేస్తున్నాను అని సంకల్పం చెప్పుకోండి, గోత్రనామాలు చదువుకోండి, అక్షింతలు వదలండి స్వామివారి పాదాల దగ్గర, ఎక్కడైతే ఉంటుందో అక్కడ గిన్నె పెట్టుకొని వదిలేసేయండి, నమస్కరించుకోండి, సంకల్పం చెప్పుకోండి, ఈ వివాహం కోసమే నేను ఇది పారాయణం చేస్తున్నాను నాయన అని. దీంతో పాటు నామస్మరణ కూడా చేసుకోండి, స్వామి యొక్క నామం చేసుకోండి, చేసుకున్నా కూడా మంచి ఫలితం ఉంటుంది. ఆ ఒక్క అధ్యాయమే 41 రోజులు ఒక్కసారి చదవాలి అంతేనాక? అంతే, 41 రోజులు ఒకసారి చదవాలి. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి పద్మావతి గురించే కాకుండా దీంట్లో అన్ని క్షేత్రాల సందర్శనం కూడా ఉంటుంది, ఆ ఫలితం కూడా ఉంటుంది అనమాట. ఎలాగా అంటే, అప్పుడు విజయవాడని విజయవాటిక అనే విజయవాటిక, విజయవాటిక, నేను విజయవాటికకు చేరాను. ధనగుప్తులు వారి బంధువులు ఇంట నాకు బస ఏర్పాటు చేశారు. ధనగుప్తుల వారి ఇంట్లో వివాహ వేడుక జరుగుతుంది అనమాట. దాని గురించి ఈ కథంతా. ఈ మహాక్షేత్రమందు కృష్ణానది ఉంది. శ్రీ కనకదుర్గా మల్లేశ్వర స్వామి ఆలయం కలదు. కృష్ణలో స్నానం చేసి ఆలయంలో దర్శించితిమి. అమ్మవారి ఆలయంలో వృద్ధ సన్యాసి ఒకడు నాకు తారసపడెను. అతడు 8 దినముల నుండి పీఠికాపురమునకు వచ్చి శ్రీపాదుల వారి దర్శనం చేసుకుంటకు తాతలాడుచున్నాడట. అక్కడ కలిశాడు విజయవాడలో. మేమిద్దరం విజయవాడ నుండి బయలుదేరి కొన్ని దినముల ప్రయాణం చేసి తదుపరి రాజమహేంద్రవరం చేరిపెట్టి కృష్ణానది అయింది. ఇప్పుడు గోదావరికి చేరారనమాట. అచట గోదావరి నదిలో స్నానం ఆచరించితిమి. మార్కండేశ్వరుని, కోటిలింగేశ్వరుని దర్శించితిమి. మా ప్రయాణము చాలా సుఖప్రదముగా సాగుచుండెను. నాతోనున్న వృద్ధ సన్యాసి ఇట్లా చెప్పితిని, మనము పీఠికాపురంలో కొద్ది రోజుల్లోనే చేరుకోగలము. అచ్చట అప్పుడు బస్సులు ట్రైన్లు కాదు కదా, కాలినడక ఉండేవి ఇవన్నీ, లేదంటే ఎడ్ల బండి ఉండేది, అలాగా ప్రయాణిస్తూ ఉండేవారు. అచట శ్రీపాదులు వారి అవతరించిన గృహంను దర్శించగలము అని అనుకున్నారు. వెంకటప్పయ్య శ్రేష్ఠి గారిని, నరసింహవర్మ గారిని కలుసుకొనిదము. బాపనార్యుల గారి ఆశీస్సులు తీసుకుందాము. జననీ జనకులైన సుమతి మహారాణి, అప్పలరాజు శర్మను కలుసుకుందాము. మనకు మహద్భాగ్య కాలము సమీపించినది, శుభ పరంపరలు జరుగు శుభవేళ అయినది. ఆ తరువాత మనం పీఠికాపురం నుండి కురంగడ్డకు పోయి శ్రీపాద శ్రీవల్లభ వారిని దర్శించదము. కురంగడ్డ అంటే కురువపురము. ఇందులో అంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలోని క్షేత్రాలు. విజయవాడ కనకదుర్గం ఉన్నారు, అలాగే పిఠాపురంలో శ్రీపాదుల వారు ఉన్నారు, రాజమహేంద్రవరంలో మార్కండేయుడు, అలాగే కోటిలింగేశ్వరుడు ఈశ్వరుడు ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి పద్మావతి ఉన్నారు, సమస్త దేవతలు కూడా ఈ అధ్యాయంలో ఉన్నారనమాట. మనకి మానసికంగా కూడా ఆ క్షేత్రాల దర్శనం కూడా అవుతుంది. క్షేత్రాల దర్శనం కూడా మానసికంగా 40 రోజుల. అసలు సాయి సచ్చరిత్రలో షిరిడి సాయినాథుడు అదే చెప్పేవారు తమ భక్తులకి. ఆయన ఎవరైనా భక్తుడు వచ్చి నేను ఈ క్షేత్రంలో కాశీ వెళ్ళలేను అని అంటే, అక్కడే పాదుకొల్లో నుంచి, ఆయన పాదాల్లో నుంచి ఆ తీర్థాన్ని ఆయన ప్రసాదించేవారు. అలాగా శ్రీపాదుల వారు కూడా. అలాగే ఇక్కడ అలా ప్రయాణం కొనసాగించారట. మొత్తము 18 గుర్రబండ్లు సమకూర్చాయంట. అందరు కలిసి కురంగడ్డకు ప్రయాణం అయితే, ప్రయాణమును చాలా రోజులు పట్టిననియో, ఆయనను ప్రయాణము ఖరారైనది ఏదో ఒక రోజున శ్రీపాదులు వారు దర్శింపగలరు అని ఆశతో వెళ్తున్నారట. సుమతి మహారాణి తన చిన్న బుడతని ఎప్పుడు చూచేదను అని కంటనీరు పెట్టుకుంటూ, ఆవిడ కూడా పండునా అని శ్రీపాదులు వారు అడిగారు అని ప్రశ్నించి, కన్న తల్లి కంటి బాష్పములు తమ దివ్యహస్తములతో తుడిచిరి. అక్కడ వరకు ఈ అధ్యాయము సమాప్తము. అక్కడ వరకు ఈ అధ్యాయం చదవాలి వాళ్ళు. నేను మధ్య మధ్యలోనే చదివి చెప్పాను, 46వ అధ్యాయము ధనగుప్తులు వారి ఇంటికి వెళ్ళుట. అదంతా కూడా వాళ్ళు పారాయణం చేస్తే భక్తితో నిష్ఠతో శీఘ్రమే కళ్యాణం జరుగుతుంది. డెఫినెట్లీ అది కూడా యోగ్యవంతమైనటువంటి వధువు కానీ వరుడు కానీ వారే రావటం జరుగుతుంది. ఎందుకంటే స్వామి కృప ఉంటుంది కాబట్టి. స్వామి కృప, నమ్మకం ప్రధానం, నమ్మకం. చాలా చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు అక్క, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్ లో పెట్టండి, వాటిని అడ్రస్ చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ అక్క, నమస్తే. జై గురుదత్త. శ్రీ గురుదత్త.